ఓం శాంతి. పరమ పావనమైన పరమ శ్రేష్ఠమైన లింగాష్టకం యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని చూద్దాము. భక్తి మార్గంలో ఏం చేసినా ప్రతి దానికి ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. పవిత్రత సాగరులు ఆనంద సాగరులు పరంధామ నివాసి అజన్మ అభోక్త అశరీరి నిరాకారుడు నిర్వికారుడు అయినటువంటి భగవంతునికి జ్ఞాపకంగా గుర్తుగా చిహ్నంగా లింగాన్ని తయారు చేసి పూజించటం జరుగుతుంది. కాబట్టి లింగాష్టకం యొక్క ఆధ్యాత్మిక రహస్యము. అందులో మొదటి శ్లోకము, బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం. బ్రహ్మ దేవుడి చేత విష్ణుమూర్తి చేత దేవతలందరి చేత పూసలందుకున్నటువంటి పరమ పావనమైన పవిత్రమైన శ్రేష్టమైనటువంటి కారుణ్యమూర్తి దయాసాగరుడు ఆనంద ప్రదాతగా ఈశ్వరుణ్ణి చూపించారు. నిర్మలమైన అంటే ఏ విధమైన మాలిన్యము లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రకాశితమైనటువంటి శోభిత అంటే మనందరికీ కళ్యాణాన్ని భద్రాన్ని క్షేమాన్ని శాంతిని ఆనందాన్ని సర్వగుణాలని సర్వశక్తులని ఇచ్చేటువంటి నిర్మల భాషిత శోభిత స్వరూపంగా భగవంతుడైన ఈశ్వరుణ్ణి చూపించారు. జన్మ కారణంగా వచ్చినటువంటి జన్మ దుఃఖ మృత్యు రోగ శోక నివారణలన్నింటినీ బాధలన్నింటినీ జ్ఞానమునిచ్చి జ్ఞానము ద్వారా కైవల్యాన్ని ప్రసాదించేటువంటి ఆనంద సాగరులు పరమ పవిత్రత సాగరులు భగవంతుడు ఈశ్వరుడు. సాక్షాత్ సరస్వతీ దేవియే కూర్చుని తండ్రి యొక్క మహిమను వర్ణించిన తండ్రి యొక్క మహిమ వర్ణింపనీయము కాదు, అపరం అపారమైనది. తత్ ప్రణమామి సదాశివలింగం. అటువంటి ఈశ్వరుణ్ణి మనస వాచ కర్మన జ్ఞాపకం చేసి ఆయన ఆశీర్వాదాలకి పాత్రులు కావాలి అని చెప్తుంది. రెండవ శ్లోకము, దేవముని ప్రవరార్చిత లింగం. దేవతలందరి చేత ఋషుల చేత తరతరాలుగా పూసలందుకున్నటువంటి శ్రేష్టమైన స్వరూపము భగవంతుడైన తండ్రి. కామ దహన కరుణాకర లింగం. కోరికలకి కారణము దుఃఖానికి కారణము కోరికలు. ఆ దుఃఖానికి కారణమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తొలగింపచేసి జ్ఞానాన్ని ప్రసాదించి శ్రేష్టమైన జీవితాన్ని జీవింపచేసి కరుణతో దయతో మనల్ని అందరినీ దగ్గరకు తీసుకునేటువంటి ఆనంద స్వరూపము ప్రేమ స్వరూపము భగవంతుడైన తండ్రి. రావణ దర్ప వినాశక లింగము. రావణుని వినాశనానికి కారణమైనటువంటి అహంకారాన్ని దర్పాన్ని గర్వాన్ని వినాశనం చేసినట్లుగా చూపిస్తారు. రావణుడు ఈశ్వరుని యొక్క పరమ ప్రియ భక్తుడు. ఈశ్వరుణ్ణి గాయనం చేశాడు, కీర్తించాడు, స్తుతించాడు, కానీ దర్పము చేత వినాశనం చెందాడు. కాబట్టి అలాంటి దర్పాన్ని నాశనం చేసి శాంతిని శక్తిని ఇచ్చినట్లుగా చూపిస్తారు. అటువంటి ఈశ్వరుణ్ణి తత్ ప్రణమామి సదాశివలింగం. మనస్సులో జ్ఞాపకం చేసి నీ మనస్సుని మందిరంగా చేసుకుని ఈశ్వరుని యొక్క ఛత్రఛాయలో ఉండమని ఈ శ్లోకం చెప్తుంది. మూడవ శ్లోకము, సర్వ సుగంధ సులేపిత లింగం బుట్టి వివర్ధన కారణలింగం. సర్వ సుగంధాలు చక్కగా అద్దింపబడినటువంటి పరమశ్రేష్టమైన స్వరూపము మనందరి ఎదుగుదలకి మనందరి ఆనందానికి కారణము బుట్టి. ఆ బుట్టితోనే మనము సత్యాసత్యము జ్ఞానము అజ్ఞానము సుఖము దుఃఖము శాంతి అశాంతి యొక్క విచక్షణ చేసి పరమాత్ముడి వైపు మన మనస్సుని నడిపించి పరమాత్ముడిచ్చేటువంటి సర్వప్రాప్తులని పొందడానికి కారణమైనది బుట్టి. అలాంటి బుట్టి వికసించడానికి కారణము ఈ లింగము, పరమాత్ముడు తండ్రి. కాబట్టి బుట్టి వివర్ధన కారణ లింగం.
సంసిత్త సురాసుర వందిత లింగము. దేవతలు రాక్షసులు అన్ని రకాల సిద్ధులను పొందినట్లుగా వారందరి చేత పూజింపని పూజింపబడినట్లుగా చూపిస్తారు. అటువంటి ఈశ్వరుణ్ణి తత్ ప్రణమామి సదాశివలింగం. ఆ సదాశివుణ్ణి, ఆ సదా ఆనంద సాగరుడైనటువంటి తండ్రిని నీ హృదయంలో పదిలంగా భద్రపరుచుకొని సర్వకాల సర్వావస్థల యందు జ్ఞాపకం చేయడం వలన మనము ముక్తి, జీవన్ముక్తి, గతి, సత్గతి పొందుతామని చెప్తుంది. 4వ శ్లోకము, కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం. అంటే బంగారము చేత, వజ్ర వైడూర్యాల చేత, వైభవముల చేత అలంకరింపబడినటువంటి లింగము. భారతదేశము లోపల 18 ద్వాదశ జ్యోతిర్లింగాలున్నాయి. గుజరాత్లోని సోమనాథ్ని మొదటి ద్వాదశ జ్యోతిర్లింగంగా చూపిస్తారు. అక్కడ మొట్టమొదట పరమ పావనమైనటువంటి పరమేశ్వరుడైనటువంటి తండ్రిని వజ్ర వైడూర్య బంగారు వైభవములతో దేవాలయాన్ని నిర్మాణం చేశారు. కాబట్టి అలాంటి బంగారు వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి స్వర్ణిమ యుగాన్ని, సత్యయుగాన్ని మనందరికీ కానుకగా ఇవ్వగలిగినటువంటి తండ్రి, అలాంటి తండ్రిని బంగారు వజ్ర వైడూర్యముల తోపల పూజించినట్లుగా చూపిస్తారు. ఫణిపతి వేష్టిత శోభిత లింగము, ఈశ్వరుడైనటువంటి శివలింగానికి నాగుపాము చుట్టుకున్నట్లుగా చూపిస్తారు. దీని అర్థము, నాగుపాము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వంకర టింకరగా వెళ్తుంది, అది స్ట్రైట్గా వెళ్ళదు. అంటే మన మనస్సు, బుద్ధి కూడా ఎప్పుడు వంకర టింకరగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా వంకర టింకరగా ప్రయాణం చేసేటువంటి మనస్సుని, బుద్ధిని సరి అయిన మార్గం లోపల నడిపించి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక స్వరూపము తండ్రి భగవంతుడు. ఇంకొకటి, నాగుపాము విడిగా ఉన్నప్పుడు అందరూ దాన్ని చంపే ప్రయత్నం చేస్తారు, కానీ అది శివలింగానికి చుట్టుకున్నప్పుడు అందరూ దానికి నమస్కారం చేస్తారు. అంటే భగవంతుణ్ణి ఎవరు పట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా ఆయన సమానంగా మనము కూడా పూజింపబడతాము. దక్షసు యజ్ఞ వినాశక లింగం, దక్ష యజ్ఞాన్ని వినాశనం చేసినట్లుగా, సృష్టి లోపల శాంతి స్థాపన చేసినట్లుగా చూపిస్తారు. తత్ ప్రణమామి సదాశివలింగం, అలాంటి హృదయాభిరాముణ్ణి, మనోభిరాముణ్ణి, ప్రీతిని కలిగించేటువంటి సద్బుద్ధిని, దివ్య బుద్ధిని, పవిత్ర బుద్ధిని ఇచ్చేటువంటి ఈశ్వరుణ్ణి జ్ఞాపకం చేయమని ఈ శ్లోకం చెప్తుంది. 5వ శ్లోకం, కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం. కుంకుమతోనూ గంధముతోనూ అద్దబడి పూసలందుకుంటున్నటువంటి లింగము, కలువుల చేత, తామర పుష్పాల చేత చాలా శోభాయమానంగా అలంకరింపబడినటువంటి లింగము. అంటే తామర పుష్పము బురదలో ఉన్నప్పటికీ కూడా బురదను అంటనివ్వదు, బురదను అంటనివ్వకుండా ఉంటుంది. అలాగే మనము కూడా ఈ వికారీ ప్రపంచం లోపల, ఈ వినాశన ప్రపంచం లోపల ఉంటూ ఈ వినాశన ప్రపంచానికి మన బుద్ధిని అంటనివ్వకుండా పరమాత్మని జ్ఞాపకంలో, పరమాత్మని స్మృతి లోపల ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి సర్వశక్తి స్వరూపము భగవంతుడు. సంచిత పాప వినాశక లింగము, ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి పాప రాశిని జ్ఞానమనే అగ్నితోనూ, జ్ఞానమనే శక్తితోనూ, యోగాగ్నితోనూ జ్ఞాన యోగాలను ప్రసాదించి మన జీవితాన్ని దివ్య గుణాల ధారణతో శోభాయమానంగా చేసి ఆ పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటి పాపకటేశ్వరుడు, హర హర మహాదేవాది దేవుడు, ఈశ్వరుడు తండ్రి పరమాత్మ. అలాంటి తండ్రిని, పరమాత్మని మరచిపోకుండా, మాయకి వశం కాకుండా జ్ఞాపకం చేసినట్లయితే మన పాపరాశి దగ్ధమైపోయి పుణ్యాత్మగా మనం పూజింపబడతాము, కీర్తిని అందుకుంటాము. కావున
అలాంటి సర్వశ్రేష్టమైనటువంటి సర్వసిద్ధులని సర్వప్రాప్తులని ఇవ్వగలిగినటువంటి బోలానాథుడైనటువంటి తండ్రిని జ్ఞాపకం చేయమని ఈ శ్లోకం చెప్తుంది. ఆరవ శ్లోకం, దేవ గణార్చిత సేవిత లింగం భావైర్ భక్తి బిరేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం. దేవతలందరి చేత గణాలందరి చేత పూజింపబడినటువంటి అర్చన చేయించుకున్నటువంటి సర్వశ్రేష్టమైన స్వరూపము, గణాలందరికీ కూడా దేవతలందరికీ కూడా అధినాయకుడిగా భగవంతుడైన తండ్రిని చూపిస్తారు. అందుకనే ఆయనని మహేశ్వర పరమేశ్వర సర్వలోక మహేశ్వర అని గాయనం చేస్తారు, కీర్తిస్తారు. అటువంటి తండ్రిని మనస్సు లోపల భక్తితో భావనతో జ్ఞాపకం చేసి ఈశ్వరుని యొక్క ప్రీతికి మనల్ని మనం అర్హులుగా చేసుకోవాలి. కోటి సూర్యుల కాంతి కంటే కూడా భావంతంగా వెలిగేటువంటి, కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివస్వరూపంగా చూపిస్తారు. అంటే భగవంతుడు జ్ఞానసూర్యుడు, మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మన లోపల ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానంతో మనల్ని పావనంగా తయారు చేసి పావనంగా శ్రేష్టంగా ఉన్నటువంటి స్వర్గలోకానికి యజమానిగా చేయగలిగినటువంటి జ్ఞానస్వరూపము ఈశ్వరుడు. ఈ సూర్యుడు లేకపోతే సృష్టిలో ఎలాగైతే అంధకారం ఉంటుందో అలాగే జ్ఞానము లేకపోతే మన జీవితం కూడా అంధకారంలోకి వెళ్తుంది. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చి సద్బుద్ధిని ఇచ్చి పావనంగా చేయగలిగినటువంటి స్వరూపము అటువంటి ఈశ్వరుణ్ణి మనస వాచ కర్మణ జ్ఞాపకం చేయమని చెప్తుంది. ఏడవ శ్లోకం, అష్టదళోపరి వేష్టిత లింగం సర్వ సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశక లింగము. ఎనిమిది దళములు చుట్టూ ఉన్నటువంటి ఆ ఎనిమిది దళములు ఉన్న దాని చేత, ఆ రెక్క చేత పూసలందుకుంటున్నటువంటి పరమశ్రేష్ఠ ఆనందమైన పరమ పావన స్వరూపము, సర్వ సృష్టికి కారణమైనటువంటి బీజస్వరూపుడు తండ్రి పరమాత్మ, సృష్టిలో అన్ని సమానంగా ఉద్భవించడానికి కారణమైనటువంటి సృష్టి రచయిత, బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మలోక నివాసి పరమాత్ముడు తండ్రి, అష్ట దరిద్రాలను వినాశనం చేయగలిగినటువంటి మంగళకరమైనటువంటి ఆనంద స్వరూపము. అన్నింటికన్నా మొదటి దరిద్రము ఈశ్వరుడైనటువంటి తండ్రిని జ్ఞాపకం చేయలేకపోవటం, ఆయన్ని మర్చిపోవటమే. కావున అలాంటి దరిద్రాన్ని వినాశనం చేసి దుఃఖము, అశాంతి, బాధ, చింత, మానసిక ఒత్తిడి నుంచి మనల్ని బయటికి తీసి అష్ట ఐశ్వర్యాలను సద్బుద్ధిని ఇవ్వగలిగినటువంటి మంగళకరమైన ఆనందకరమైనటువంటి నిత్యమైన శుద్ధమైన శక్తిశాలి స్వరూపము పరమాత్ముడు తండ్రి. అటువంటి తండ్రిని మనస వాచ కర్మణ జ్ఞాపకం చేసి ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రులు కమ్మని చెప్తుంది. ఎనిమిదవ శ్లోకం, సుర గురు సుర వర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం. అంటే దేవతలందరికీ గురువు అయినటువంటి బృహస్పతి చేత, దేవతల చేత పూసలందుకున్నటువంటి పరమ పావనమైన శ్రేష్టమైనటువంటి లింగము, దేవలోకంలో దైవలోకం లోపల అల్లా యొక్క పూతోటలో ఉన్నటువంటి పుష్పాల చేత అర్చనలందుకున్నటువంటి శక్తిశాలి స్వరూపము, పరాత్పరం పరమాత్మ కలింగం. తండ్రి నాకింకేం వద్దు, నీ సన్నిధియే, నీ స్వరూపమే నాకొక స్వర్గము, నాకొక గొప్ప శక్తి, నాకొక చిత్ర ఛాయ. నేను ఇక పరమాత్మను పొందినట్లే. ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉత్తమమైనది, ఉన్నతమైన పరమాత్మ తండ్రి స్థాయిలో ఉన్నట్లుగా చూపిస్తారు. అటువంటి సన్నిధియే మనకు స్వర్గము. కాబట్టి లింగాష్టకం ఇదం పుణ్యం యహ పటేత్ శివ సన్నిధో. ఎవరైతే శివుని యొక్క మహిమను, శివుని యొక్క శక్తిని, శివుని యొక్క గుణాలని గాయనం చేసి చదువుతారో, స్మరణ చేస్తారో,
వారి నిజ జీవితంలో ఆనందాన్ని పొందుతారో అటువంటి వారు యహుపటేత్ శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే, శివలోకాన్ని పొందినట్లుగా శివుణ్ణి పొందినట్లుగా చెప్పిస్తారు. ఇక్కడ శివలోకము అంటే పరంధామము, బ్రహ్మాండము. పరంధామము, బ్రహ్మాండము, నిర్వాణధామము, ముక్తిధామాన్ని శివలోకము, శివాలయము అంటారు. అది పరమశివుడు ఉండేటువంటి పరమ పవిత్రమైన స్థానము. తరువాత స్వర్గాన్ని శివలోకంగా చూపిస్తారు. మనిషికి కావలసింది ఈ రెండే, ఒకటి ముక్తి, రెండో జీవన్ముక్తి. కాబట్టి ఎవరైతే ఈ లింగాష్టకాన్ని చదివి పుణ్యాత్మగా అయ్యి శివ సన్నిధానం లోపలికి వస్తారో అటువంటి వారు శివలోకాన్ని పొంది శివుణ్ణి చేరినట్లుగా చెప్తారు. కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి లింగాష్టకం యొక్క మహిమ ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్పది. ఓం శాంతి.